ఈ నినాదాలు వేరే పాటలు ఇస్తారా అది ఇస్తారా భారత్ మాతాకి జై అంటేనే అన్ని పడతాడు అది భారతీయ జనతా పార్టీ నినాదం కాదు భారతీయ నినాదం అది జై శ్రీరామ్ అంటే కూడా గజ 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 అంటున్నారు ఒకళ్ళు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇవాళ ఒకరు అన్నాడు రాముడు బీజేపీకి అన్నాడు కాదా మరి రాముడిని తిట్టిందోడు రాముడి గురిని వ్యతిరేకించిందోడు అయోధ్య రాముడు యూపీ రాముడు అన్నదోడు అన్నాడా లేదా అందరు విన్నారు కదా నేత అవ్వదని చెప్పలే ఈ పంత సాఫ్ చేసింది మనోళ్ళే అన్నోని ఈ పంత సాఫ్ పక్కా సాఫ్ చేస్తాం మళ్ళా దాని ఏమను అనలేదు ఇప్పుడు మన కళాకారులు అన్నారు మన దర్వలు అన్న మన బృందం వీళ్ళందరితో మన జోష్ నింపారు నింపిరలేదా మన రామచంద్రరెడ్డి అన్న ఉన్నట్టు చెప్తున్నాడు ఏదో ఒక కార్యక్రమం పెడతాను ఆర్గనైజ్ చేస్తా కంపల్సరీ రావాలి అందరు పెద్దతున వేస్తానంటే ఇక అన్నయ్య ఇప్పటికి అవుతాం మనం రామచంద్రన్న స్కెచ్ చేసినాడు స్కెచ్ పక్కా పడుతుంది అది ఇన్నోరు కేసీఆర్ అబద్ధాల బృందం అబద్ధాల యూనివర్సిటీ బృందం ఏ విధంగా నోరుగా తాటి మట్టది ఎట్లా అబద్ధాలని నిన్న మొన్నకి అబద్ధాలు పెంచారు ఇంకా పెంచి పెంచి తెలంగాణ రాష్ట్ర ప్రజలను ఏ విధంగా మోసం చేశారో మా ప్రేమేంద్రనను మా రామచంద్రన్ను ఎదుర్కొనే దమ్ము లేక ధైర్యం లేక సిగ్గు లేకుండా లజ్జ లేకుండా దొంగన కొడుకులు అందరూ ఒక్కటే కదా మమ్మల్ని ఇబ్బంది పెట్టి పనిచేస్తే ఎక్కడ భయపడలేము అన్నారు ఇద్దరు భయపడరా మీరు ఇప్పుడు భయపడతారు రెల్లుండి పోలింగ్ అయింది పోలింగ్లో మేధావులు ఓట్లు గుద్ది గుద్ది ఆ గుద్దుడు భరించాక టీఆర్ఎస్ బాక్సులు బద్దలు కావాలి గట్ల గుర్తు రోడ్లు నా కళాకారుల గొంతు మూగవైంది ఇన్నోళ్ళు ఎలా నేడే కళాకారుల గొంతు మూగవైంది అందుకే కేసీఆర్ గొంతు పెరిగింది అబద్ధాలు నోటిగా తాటి మట్టలకి అబద్ధాల మీద అబద్ధాలు ఆడుతున్నాడు మీ గొంతు మూగబోతాను మీ కళాకారులకు భారతీయ జనతా పార్టీ మీ కన్నా ఉంటుంది మళ్ళా కాళ్ళకు గజ్జగట్టాలే నడుముకు పంచ బిగించి కట్టాలే చేతట్టి జై శ్రీరామ్ జై తెలంగాణ భారత్ మాతాకి జై అని చూడే ఇలా కేసీఆర్ సంగతి చూడే గడిల పాలు బద్దలుకుంటుడే మీద సిద్ధం కదా మేమైతే సిద్ధం భారతీయ జనతా పార్టీ నాయకులము కార్యకర్తలు అందరం కూడా మా చేతిలో జెండా ఎప్పుడు దించదు మా జెండా ఎప్పుడు దిస్తామంటే ఎగిరిస్తా తప్ప దించాం మేము 2023 లక్ష మాది 2023లో ఈ గోల్కొండ కిల్ల మీద కాసాయపు జెండాను రెపరెప రాణించమే ఆ సన్నివేశాన్ని కేసీఆర్ సార్ జైల్లో ఉండి చూసుడే ఇలా టీఆర్ఎస్ పార్టీ మోసం చేసే విధానం అవలంబిస్తున్నది ఇలా పిఆర్సీ ఇస్తానని ఒకటి సవాల్ చేస్తున్నా రాష్ట్ర ముఖ్యమంత్రికి పిఆర్సీ ఇస్తాన ముఖ్యమంత్రి నోటి ద్వారా ఎందుకు చెప్తున్నాడు ఒక్కసారి నుంచండి అసలు ఒక్క విషయం స్పష్టం చేయాలి నేను రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి టీఆర్ఎస్ పార్టీ ఆధినాయకుడు సర్వం ఆయనే ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు గెలిపించాలని చెప్పి ఏ ఒక్కరైనా నేటి వరకన్నా ఇలా పట్టభద్రులకు ఓటు ఏమైనా రిక్వెస్ట్ చేసినా ఒక్కసారి ఆలోచించండి ఇవాళ ఓటు అడిగిందా మేమెవరెవరైనా మరి ఓటు అడిగిన టీఆర్ఎస్ పార్టీకి ఓటు అడిగిన ముఖ్యమంత్రి పార్టీకి ఎందుకు ఓటేస్తారో ఒక్కసారి ఉంచండి అహంకారం గర్వం తలకెక్కింది ముఖ్యమంత్రికి నేను అడగకుండా వాళ్ళ తీటకు వాళ్ళు ఓటేస్తానని చెప్పి అహంకారంతో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి విర్రవీస్తున్నటువంటి ఎన్ని రెండు జరిగే ఎన్నికల్లో ఒక్కసారి గుండెపడని చెప్పండి పిఆర్సీ ఇస్తానని ముఖ్యమంత్రి ఇన్ని రోజులు అపాయింట్మెంట్ ఇవ్వలే ఉద్యోగులకు గురువు ఎంత మొత్తుకున్న అపాయింట్మెంట్ ఇవ్వలే ఇలా భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పిఆర్సీ కోసం ఉద్యమం చేసింది కాబట్టి నా కార్యకర్తలు మా పార్టీ నాయకులు ఇవాళ పిఆర్సీ కోసం యుద్ధం చేస్తే లాఠీ దెబ్బలు తింటే కాళ్ళు చేతులు విరగొట్టుకుంటే వాళ్ళ జైల్లో పోతే ఇంతవంతో రాష్ట్ర ముఖ్యమంత్రి మీ ఉద్యోగ సంఘం నాయకులు పిలిచి అపాయింట్మెంట్ ఇచ్చిన విషయాన్ని ఒక్కసారి ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాల ఒక్కసారి గుర్తుంచుకోండి ఇలా ఉద్యోగ సంఘాలు అంటున్నారు నేను పొద్దున ప్రెస్ మీటింగ్ పెడితే ఒక మెసేజ్ ఇచ్చిన ఒక ఉద్యోగ సంఘం నాయకుడు అన్నా మీరే దీనికి కారణం పిఆర్సీ అనేది రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంతవంతో మాట్లాడిందంటే ఇవాళ మీ భారతీయ జనతా పార్టీ కారణం అన్నని చెప్పి నాకు టెస్ట్ మెసేజ్ చేసింది వాళ్ళ అయినప్పుడు కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే పిఆర్సీ అయ్యాడు ఇవాళ ఒక్కరు గుర్తుంచుకోండి అలా మేము ఎన్నికల కమిషన్ కాంప్లీట్ ఇవ్వలే ఎందుకు ఇవ్వాలంటే మీకు పిఆర్సీ ఇవ్వాలని చెప్పి ఆలోచన మాకున్నది ఇస్తలేనని బాధ మాకున్నది ఉద్యోగస్తులు ఉపాధ్యాయులు బాధపడుతున్నారు తపనతోని మేము ఎక్కడ కాంప్లీట్ ఇవ్వలే ముఖ్యమంత్రికి చెప్పినా మీరు వెంటనే రండి మీరు మేము కలిసి ఎన్నికల కమిషన్కి వెళ్దాం పిఆర్సీ విషయంలో ఏ రాజకీయ పార్టీకి ఆబ్జెక్షన్ లేకుండా భారతీయ జనతా పార్టీ పెద్దన్న పాత్ర పోషిస్తుంది వల్ల పిఆర్సీ ఇవ్వండి పిఆర్సీని అడ్డుకోవటం అని చెప్పి అలా మేము చెప్పినప్పుడు కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి నోటి ద్వారా మాట్లాడలేదు రేపు ఏమంటాడు ఎన్నికల టీఆర్ఎస్ పార్టీ గెలవది తప్పిపోయి మీరు టీఆర్ఎస్ పార్టీ గెలిపిస్తే ఇదే రాష్ట్ర ముఖ్యమంత్రి అంటాడు నేను నా నోటి ద్వారా అనిలే పిఆర్సీ ఇస్తానులే ఎవడనడో అని అడుక్కొని అంటాడు అన్న తలని అనుకుంటా అన్నాడు మెడకాయ మీద తలకాయ ఉన్నాడు ఎవడ అబద్ధం అన్నాడు అబద్ధాలు నిండు
నేను తల నరుకుంటా గానీ అబద్ధాలు ఆడని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి అన్నాడు. ఎన్ని అబద్ధాడిండో మీ బీఆర్సీ ఎన్నిసార్లు ఇస్తాడో ఒక్కసారి ఉంచండి. ఇలా దుబ్బాకల్లో బీజేపీ గెలిస్తే ఇలా ట్యాక్స్ మాఫ్ అయింది. టీఎస్ఎంసీలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు 48 మంది గెలిచి టీఆర్ఎస్ పార్టీ గుణపడని చెప్తే ఇలా ఎల్ఆర్ఎస్ పారిపోయింది. అందుకే ఈ ఎన్నికల్లో 2 ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ గెలిపించండి, మా ప్రేమేంద్ర రెడ్డి గారు గెలిపించండి, మా రామచంద్రరావు గెలిపించండి. వాళ్ళ ఎట్టి పరిస్థితుల్లో కేసీఆర్ లంబాడు కూడా వస్తాడు, గడి నుంచి బయటకు వస్తాడు, ఫామ్ హౌస్ నుంచి బయటకు వస్తాడు. పక్కన గుణపాఠం వచ్చింది. ఇలా ఎట్టి పరిస్థితులు బీఆర్సీ ఇస్తాను తప్ప ఇలా భారతీయ జనతా పార్టీని గెలిపిస్తా తప్ప బీఆర్సీ అనే విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోండి. నిరుద్యోగ బుద్ధి అన్నాడు 78,000 రూపాయలు ఇవ్వాలి మేమన్నాం. ఇంటికో ఉద్యోగం ఉన్నాడు, మాట తప్పిండు. నోటిఫికేషన్ ఉన్నాడు, మాట తప్పిండు. ఇలా భారతీయ జనతా పార్టీ యుద్ధం చేసింది కాబట్టే ఇలా మొన్న ఒక మంత్రి అంటాడు ఇలా నోటిఫికేషన్ మేమిస్తామంటాడు. నోటిఫికేషన్స్ రావాలంటే, నిరుద్యోగ వృత్తి రావాలంటే ఎట్టి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ గెలవాల్సిందే. గెలుస్తాదప్ప ముందుకు సాగం. ఉద్యమాన్ని మేము ప్రారంభించినాం. తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమాన్ని ఉధృతంగా తీసుకోబోతున్నాం. కళాకారులు వచ్చిర్రు, కవులు వచ్చిర్రు. ఏడవేనన్నా అంధశ్రీ అన్న, ఏడవేనన్నా జై బోలో తెలంగాణ అని పాట పాడండి. ఏదో పాట పాడిన అన్న చూస్తుండే పాట ఏది అది కోటి జై బోలో తెలంగాణ పాట పాడితే అంధశ్రీ అన్న వాడుతుంటే ఆ పాట ప్రాక్టీస్ చేస్తుంటే నిజంగా కళ్ళు వచ్చినాయి. ఆ షెట్టు పైకి లేస్తున్నది, ఆవేశం వస్తున్నది, ఆవేశపడుతున్నాడు, ఆయాసం వస్తున్నది. అయినా పాట ప్రాక్టీస్ చేస్తుండు. ఎవరి కోసం పాడిందన్నా ఇలా అంధశ్రీ అన్న పాట? ఏడవండినన్నా అంధశ్రీ అన్న, ఎందుకు కనబడుతున్నాడన్నా అంధశ్రీ అన్న ఇలా తెలంగాణ రాష్ట్రంలో? ఎవరి కోసం పాడినన్నా అంధశ్రీ అన్న తెలంగాణ గుంతెత్తి పాట? ఆరోగ్యం ఖరాబ్ అయిన తిండికి లేకుండా కూడా ఆ రోజు అంధశ్రీ అన్న జై బోలో తెలంగాణ అని పాట పాడితే ప్రతి తెలంగాణ వారి ఉద్ధృతంగా ఇలా తెలంగాణ రాష్ట్రం సాధించాలని తమదని జై తెలంగాణ చెప్పి జెండెత్తుకున్నటువంటి ఉద్యమకారులు ఏడవేనన్నా, పాశం యాదగిరి ఏడవేనన్నా, గాద ఇన్నయ్య గారు అడిగారు, గూడ అంజయ్య గారు చనిపోయే సమయంలో కూడా ఒక్కసారి కేసీఆర్ చూస్తా ఇలా తెలంగాణ ఉద్యమ సమయంలో అనేక హామీలు ఇచ్చిండు, హామీలు మర్చిపోయాడు. ఒక్కసారి కొన ఊపిరితో ఉన్న రమ్మను కొన్ని విషయాలు చెప్తా అంటే కొన ఊపిరితో ఉన్న గూడ అంజన్న యాదవ్ కూడా కలిసే ప్రయత్నం రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యలే. ఏం జరిగింది పైసాల్లో? నిన్నవేనా నేను పసి పాప ఈ తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఇలా అదుపు తప్పినట్టే దానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కారణం. ఏ ప్రాంతంలో కూడా ఏ జిల్లాలో కూడా ఒక పేదోడు ఒక సామాన్య వ్యక్తి పోలీస్ స్టేషన్ పోయి ఫిర్యాదు చేద్దామంటే మాకు న్యాయం జరగదు, నన్ను ఎవడైతే ఇబ్బంది పెట్టిందో వాడిని చంపుతూనే న్యాయం జరుగుతుందని చెప్పి ఇలా సామాన్య ప్రజల్లో కూడా ఆవేశం వచ్చిందంటే, వాళ్ళ సామాన్య ప్రజలు కూడా క్రిమినల్ భావం వచ్చిందంటే దానికి కారణం రాష్ట్ర ముఖ్యమంత్రి. పసి పాప 4 ఏళ్ళ పాపడి అలా ఒక దుర్మార్గుడు ఇర్ఫాన్ సద్దాం అంటాడు, ఒక లుచ్చగాడు ఎంఏ పాటి గుండెగడి అలా మహారాష్ట్ర చేసే గుండెగడి అలా పసి పాపను రేపు చేస్తే, పసి పాప మీద అత్యాచారం చేస్తే పోలీస్ స్టేషన్ పోతే ఇలా పైన్సాలో కర్ఫ్యూ ఉన్నది, శాంతి పది సమస్య వస్తుందని చెప్పి అలా కనీసం పాపకు ట్రీట్మెంట్ చేయకుండా పోలీస్ స్టేషన్లో బంధిస్తే మొత్తం ఆ పాపను ఆ కుటుంబాన్ని మేము తీసుకొచ్చి అలా ఇదే ఆసుపత్రిలో ట్రీట్మెంట్ చేస్తున్నాం. ఇవాళ 7 మంది మానవత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి లేదా? కనీసం పసి పాప మీద అత్యాచారం రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడా? పైన్సాలో 12 ఇళ్లను ఎంఐఎం పార్టీ లుచ్చాన కొడుకులు దగ్గం చేస్తే రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడలే. పూర్తిగా బూడిదైపోయిన పేదల ఇల్లు ఇలా పేదలకు ఇళ్ళ నిర్మిస్తున్న ఘనత ఇలా సేవాభారతి. సేవాభారత ఏమో ఈ తెలంగాణ రాష్ట్రం ఉన్న ప్రతి హిందువు, అనేక మంది హిందువులు హిందూ సమాజం ఒకటే పైన్సాల్లో నా పేదలను నా పేద హిందూ సమాజం పట్ల ఇలా ఎంఐఎం పార్టీ గుండాలు ధ్వంసం చేస్తే, నా పేదోల ఇళ్లను దగ్ధం చేస్తే, నా పేదోల ఇళ్లను బూడిద చేస్తే మేము అనదం కాదు, అనాథం కానే కాదు, హిందూ సమాజం అనదం కాదు. నీ ప్రభుత్వం వేసే బిష్ట బతుకల మీద హిందూ సమాజం ఆధారపడలేదు. పక్కా మా పేదలకు ఇళ్ళ నిర్మిస్తామని ఇలా 12 ఇళ్లను నిర్మిస్తున్న ఘనత సేవాభారత అనే సంస్థ. ఎందుకు ఇయ్యాడు పేదలకు? ఎందుకు ఇయ్యాడు పేదలకు ఇల్లు కట్టాడు? నా దీనికంటే ముందే పైన్సాలో విధ్వంసం జరిగేకంటే ముందే ఒక మసీదు మీద రాళ్ళు జరిగితే 4 రాళ్ళేస్తే 4 కోట్ల రూపాయలు ఇచ్చారు. కేవలం 4 రాళ్ళేస్తే 4 కోట్ల రూపాయలు ఇచ్చారు. ఇవాళ 12 ఇళ్ళు దగ్ధం చేసి పేదోళ్ళ బంగారం ఎత్తుకపోయి పేదోళ్ళ సర్టిఫికెట్లు పెట్టి ఒక పేద మహిళ పేద కుటుంబం వాళ్ళ బిడ్డకి పెళ్లి లగ్న పత్రిక పెట్టుకుంటే ఆ లగ్న పత్రిక కూడా కాల్ చేసి ధ్వంసం చేశారు. దుర్మార్గం జరిగింది పైన్సాలో. ఒక్కసారన్నా ముఖ్యమంత్రి మాట్లాడిందా?